प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिल शक्ति धरस्व धाम्ना अन्यांश्च हस्तचरण श्रवणत्वगादी प्रणाम्यो भगवते पुरुषाय तुभ्यं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणो मनसा स्मरामि दयानंद चरणो शिरसा नमामि। భారతీయ వాంగ్మయాలన్నీ ప్రధానంగా కురుస్తాయి ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు పురుషార్థాల పరంపరలో ధర్మ అర్థ కామము అనేటువంటివి ఈ మూడు కూడా ప్రతి వ్యక్తి తన యొక్క జీవన విధానానికి తన యొక్క జీవితం యొక్క మనుగడకు ఉపయోగపడతాయి అంతవరకే. నాకు చెప్పులు ఎందుకు ఉపయోగపడతాయి? కాళ్ళను రక్షించుకునేదానికి, సుఖంగా నడవడానికి. బియాండ్ దట్ ఆ చెప్పులకు అంతకంటే విలువ లేదు. అంతకంటే ఏదైనా విలువ ఇస్తే దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం కదా. హాయిగా కాళ్ళకు మెత్తగా ఉండడానికి, ఏది గుచ్చుకోకుండా ఉండడానికి, నా నడక హాయిగా సాగడానికి చెప్పులు ఉపయోగపడతాయి. ద పర్పస్ ఆఫ్ దట్ ఈస్ దట్ మచ్. ఇఫ్ యు ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్, ఇంక అంతకంటే ఏమిటి, చెప్పులు వేసుకుంటే నాకు బాగా కలిసి వస్తుందటండి, ఒక షూ కంపెనీ వాడు ఈ చెప్పులు వాడితే మీకు విపరీతంగా కలిసి వస్తుంది అన్నాడు అనుకోండి, ఐ డోంట్ సీ ఎనీథింగ్ దీనికంటే ఎక్కువ పర్పస్ ఉన్న మీనింగ్ నాకేం కనపడట్లేదు చెప్పుల్లో. ఇంకా వాడిని అడగాలి, కలిసి రావడం అంటే ఏమిటో అడగాలి. అలాగనే నేను బట్టలు తొడుక్కుంటున్నాను అని అంటే దీని పర్పస్ రెండు. ఒకటి, నాకు ఆచ్ఛాదన, నా యొక్క మానాన్ని కాపాడుకోవడం. రెండు, శరీరానికి సంరక్షణ. ఇంకేదైనా కొద్దిగా ఎక్స్ట్రా అంటూ ఉంటే ఇట్ గ్లోరిఫైస్ ది బ్యూటీ. అంతే కదా, మంచి బట్టలు వేసుకుంటే ఒక వ్యక్తి బాగా కనపడతాడు. ఇంతకు మించి ఏమైనా ఎక్స్ట్రా వాల్యూ ఉంటే దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. కాబట్టి ప్రతిదానికి దాని యొక్క పర్పస్ ఉంటుంది. పర్పస్ అంటే ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనంతో పాటు దానికి ఒక పరిధి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రయోజనమే లేని వస్తువు ఈ లోకంలో ఉండనే ఉండదు. ఏది ఏదైనా ఉంటే ఒక మనిషి తప్ప అంతకంటే ఏం చెప్పలేమని. ఏదైనా ఒకవేళ ఉంది అని అనుకుంటే వీడే అయ్యి ఉండాలి, అంతకు మించి ఏమి ఉండదు. సో ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం ఉంది ఈ సృష్టిలో. ప్రయోజనంతో పాటు పరిధి కూడా ఉంటుంది. ఆ పరిధిని దాటి మనం దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. You cannot expect more than what that yields the purpose, what that bestows the purpose. Beyond that you cannot expect. If you expect, that is our problem. Our expectation akkade problem undi. Any desire, ye sankalpam aina sare. Alagane artham, artham ante dani yokka symbolic views endante artham anante oka dabbu లేదా ఒక ఇల్లు లేదా ఒక భార్య, ఇవన్నీ అర్థాలే నాకు. ఒక భర్త, ఒక కొడుకు, ఒక కూతురు, ఒక అల్లుడు, లేకపోతే మనవుడు, లేకపోతే ఒక టీవీ, లేకపోతే ఒక ఫోన్, ఎనీథింగ్ ఈజ్ అర్థం. అర్థం అంటే పర్పస్ ఉండేది అని అర్థం. అర్థం అంటే పర్పస్ ఉండాలి అని అర్థం. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అర్థం. అంటే దట్ షుడ్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ మై ఫీలింగ్, నా ఎక్స్పెక్టేషన్స్. నేను భార్యని తెచ్చుకుంటున్నాను అంటే, ఒక పెళ్లి చేసుకుని ఒక ఆవిడ్ని నా భార్యగా అంగీకరిస్తున్నాను అని అంటే షీఈ్ మై అర్థం. అందుకని ఆవిడ్ని అర్ధాంగి అని అంటాం మనం. అంటే నాలో అర్ధ భాగం ఆవిడ అని. అండ్ షీఈ్ యాజ్ వెల్ యాజ్ అర్థం కూడా ఆవిడే. అర్థం అంటే షీ సర్వ్స్ ది పర్పస్. నాకు ఒక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఆవిడ. ఆవిడ వల్ల నాకు ప్రయోజనం కలుగుతుంది.
అలాగనే నాకు ఒక భర్త కావాలి అనుకున్నప్పుడు భర్త భార్యకు ఒక అర్థం. ప్రయోజనం లేకపోతే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఎవరినైనా ఒక ఆవిడ్ని, ఒక ఆవిడ సపోజ్ నా దగ్గరికి వచ్చింది అనుకోండి, స్వామి నేను ఏదైనా ఒక మంచి సర్వీస్, సోషల్ సర్వీస్ చేయాలన్నానని వచ్చింది అనుకోండి, చాలా మంచిదమ్మా ఒక చిన్న పని చేయని చెప్పి ఒక ఇంటికి తీసుకెళ్ళాను. ఒక అతను నడుము పనికిరాదు, కాళ్ళు పనికిరాదు, మాట పడిపోయింది, అతనికి గుండె కూడా ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏమి పోతాయో తెలియదు, అలా ఒక జడంలా ఉన్నాడు. అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అమ్మ మరి ఇతన్ని చూసావా అంటే, స్వామి నేను ఆయనకి సర్వీస్ చేస్తానంటుంది. ఓ సర్వీస్ చేయొచ్చమ్మా, బట్ విల్ యూ మ్యారీ హిమ్, దట్ విల్ బి బెటర్ చాయిస్ కదా అన్నాను. హే నో, ఐ కెన్ సర్వ్ హిమ్ బట్ ఐ కెనాట్ మ్యారీ హిమ్ బికాస్ దెర్ ఈస్ నో పర్పస్ ఇన్ మ్యారీయింగ్ హిమ్, బట్ ఐ కెన్ సర్వ్ హిమ్. నేను ఆయనకి సేవ చేయొచ్చు కానీ ఆయన పెళ్లి చేసుకోలేను, ఎందుకని పెళ్లి చేసుకోవడంలో ప్రయోజనం ఏమీ లేదు. వాట్ టు డూ బై మ్యారీయింగ్ హిమ్, ఎందుకు ఆయనకి ఏదో సర్వీస్ కావాలి. ఐ కెన్ సర్వ్ హిమ్ బట్ ఐ కెనాట్ మ్యారీ హిమ్. అర్థమైందా? కాబట్టి లోకంలో ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటేనే దాని యొక్క విలువ. ప్రయోజనం లేదని అంటే అది ఉండదు కూడా. ఈ లోకంలో భగవంతుడు కూడా ఉంచడు. ఈజ్ ది నియతి ఆఫ్ దిస్ క్రియేషన్. ప్రయోజనం లేకపోతే ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ ఏ మట్టి ఏమి ఉండదు. ఒక ఇంట్లో ఒక ఆయన అడిగారు, మీరు అలా అంటారేంటి, 98 ఏళ్ళు వచ్చాయి, ఈవిడ వెళ్ళట్లేదు, ఇలానే ఉంది, ఈవిడతో ప్రయోజనం ఏమీ లేదు మాకు అని అడిగారు ఒక ఆయన. ఎస్, 98 ఏళ్ళు వచ్చింది, పాపం ఆవిడకి ఏం పరిస్థితి బాగోలేదు, ఆవిడకి ఏం కనపడదు, ఏం వినపడదు, నడవలేదు, నిలబడలేదు, కూర్చోలేదు, మేము నోట్లో ఫీడింగ్ చేయాలి, ఆల్మోస్ట్ అంతా బెడ్ రిడెన్ అయిపోయింది, ఇంకా ఏమిటి, ఆవిడతో ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఆవిడ అలాగా ఎందుకు సర్వైవ్ అవ్వాలి? డోంట్ థింక్, నీకు ప్రయోజనం లేకపోతే ఆవిడకి ఈ లోకంలో ఎవరికి ప్రయోజనం లేదని అనుకోవద్దు. చాలా క్రిములు ఆవిడ శరీరాన్ని అంటిపెట్టుకుని బ్రతుకుతున్నాయి, వాటికి చాలా ప్రయోజనం సిద్ధిస్తుంది. చాలా చాలా క్రిములు, చాలా చాలా క్రిములు, ఆ ప్రయోజనం దాని పట్ల ఆవిడ నుండి ఎంతో ఆశిస్తుంది, ఎంతో పొందుతుంది. ఎన్నో కొన్ని లక్షల కోట్ల క్రిములు ఆవిడ మీద ఆధారపడి బ్రతుకుతుంది. దెర్ ఇస్ ఏ పర్పస్. బట్ పర్పస్ అంటే ఒక ఒక నారో మీన్స్ తోటి చూడకూడదు. నాకైతేనే ప్రయోజనం, నాకు కాకపోతే అది ప్రయోజనం లేదని అనుకోకూడదు ఎప్పుడు. ప్రయోజనం అనేది ఈ లోకంలో, ఈ సృష్టిలో ఏదో ఒక కోణంలో ఎవరికో ఒకరికి, దేనికో ఒక దానికి సిద్ధిస్తూనే ఉంటుంది. నిజంగా ప్రయోజనం లేదు అనుకుంటే కనుక డిస్పాచ్ అయిపోతుంటాం. అర్థమైందే? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీకు నా ప్రవచనాల వల్ల ఏం ప్రయోజనం లేదు అనుకుంటే కూర్చుంటారు కొంతసేపు మొహమాటానికి, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వస్తానండి, ఇలాగ వెంటనే వచ్చేస్తాను, నా కొద్దిగా ఎమర్జెన్సీ పడిందని అంటారు, వెళతారు. ఒకవేళ నా ప్రవచనమే మీకు ప్రయోజనమైతే మీకు ఎన్ని ఎమర్జెన్సీస్ ఉన్నా ఓన్లీ ఆఫ్టర్ దిస్ యూ విల్ గివ్ ది ప్రియారిటీ ఫర్ దిస్, బికాస్ దీనికంటే గొప్ప ప్రయోజనం ఏది మీకు లేదని గుర్తిస్తే. కాబట్టి ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే, ఏ ప్రయోజనం లేకుండా ఈ లోకంలో ఏది ఉండడానికి వీల్లేదు. కాబట్టి అర్థం అంటే ఇట్ ఈజ్ ఎ ప్రయోజనం. అర్థం అంటే ఏంటి? ప్రయోజనం. ఒక భార్య నాకు అర్థం, ఒక భర్త నాకు అర్థం, పిల్లలు నాకు అర్థాలు, గృహం అర్థం, డబ్బు విత్తం అర్థం, బంగారం అర్థం, వస్త్రాలు అర్థాలు, ఇవన్నీ అర్థాలే. కానీ ఆల్ దీస్ అర్థాస్ ఆర్ డిపెండెడ్ ఆన్ దేని నుంచి పుట్టే? కామం, ఒక కోరిక నుంచి వచ్చింది. కాబట్టి అర్థాన్ని కామాన్ని బాగా ఆలోచించి చూస్తే ఇది రెండు ఇన్సెపరబుల్, విడదీయరానటువంటి అనుబంధం. కోరిక, ఇది కావాలి అని, ఎందుకు కావాలి? బికాజ్ అది నాకు ప్రయోజనం సిద్ధిస్తుంది, నాకు అది ఉంటే ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది అనుకుంటాం. ఆ కోరిక వల్ల దాన్ని పొందే ప్రయత్నం చేస్తాం, దాన్ని పొందుతాం, దాన్ని మనం ఉపయోగించుకుంటాం. దేర్ఫోర్ అర్థము కామము ఇవి రెండు కూడా ఒక రకంగా ట్విన్స్, అది ఇన్సెపరబుల్ ట్విన్స్, అది ద్వంద్వం, అది మనం విడగొట్టలేనటువంటి, విడదీయరానటువంటి ఒక గొప్ప ఒక ట్విన్స్ అది. అయితే అర్థకామాలకి ఏంటంటే ఒక పరిధి ఉంది, అర్థానికి పరిధి ఉంది, కామానికి ఒక పరిధి ఉంది. ఒక ఆయన నాతో అడిగారు, స్వామి ఈజ్ దేర్ ఎనీ డిజైర్, బై డిజైరింగ్ విచ్ ఐ అటైన్ ఎండ్లెస్ థింగ్, లిమిట్లెస్ థింగ్, అల్టిమేట్ థింగ్. ఈ లోకంలో ఏదైనా ఒక కోరిక ఉందా? దేన్ని కోరుకుంటే
ఇక అన్ని సమకూరుతుందో ఆ కోరిక నాకు కావాలి. ఒక్కొక్కటి అడుక్కుంటూ ఒక్కొక్కటి కోరుకుంటూ నాకు కష్టమైపోతుంది. లైక్ ప్రతి ఏడాది జనరల్ చెకప్కి వెళ్తే గుండెని చూసేవాళ్ళు, గుండెని లివర్ని చూసేవాళ్ళు ఇవ్వరు. ఈ టెస్ట్లకి ఉదయం వెళితే రాత్రి దాకా మనకు టెస్టే వాళ్ళకి టెస్టే. జనరల్ చెకప్ అని ఎవ్రీ ఇయర్ దే గో అండ్ హ్యావ్ ఏ జనరల్ చెకప్. ఆ జనరల్ చెకప్ ఏంటంటే ఒక ఆయన అన్నారు, ఎవ్రీ ఇయర్ ఐ మెయింటైన్ జనరల్ చెకప్ స్వామి అన్నారు. ఎందుకనంటే ఏమో ఏమన్నా ప్రాబ్లం రావచ్చేమో అని. సీ, జనవరి 1st జనరల్ చెకప్ చేసుకున్నావు, నెక్స్ట్ జనవరి 1st అపాయింట్మెంట్ తీసుకున్నావు, ఈ మధ్యలో పగిలిపోతే ఏదో ఒకటి వాట్ యు కెన్ ఇస్ దేర్ ఎనీ ఇది. కాబట్టి బాగా ఆలోచించి చూస్తే మనకు ఒక అంశం అర్థమవుతుంది. ఏంటనంటే ఈ అర్థము కామం ఏదైతే ఉందో, దిస్ ఈస్ ది ఓన్లీ వరల్డ్, దట్స్ ఇట్. ఈ రిలేటివ్ వరల్డ్ ఏదైతే ఉందో, ఈ ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉందో, అర్థకామాలకి సంబంధించిందంతే. కాబట్టి ఒక వస్త్రంతో పరిపూర్ణత రాదు, ఒక అర్థంతో పరిపూర్ణత రాదు, ఇంకొక వ్యక్తి వల్ల నాకు పరిపూర్ణత చేకూరదు, ఇంకొక దేశం వల్ల నాకు ఒక పరిపూర్ణత చేకూరదు, లేదా బయట ఏవో నాకు పెరిగితే నేను పరిపూర్ణం అవ్వలేను. బికాస్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తిని చాలా గొప్పగా మనం పొగిడాం, ఎందుకనంటే ఇతను చాలా గొప్ప ధనికుడు అని పొగిడామనుకోండి, రెండో రోజు స్టాటిస్టిక్స్లో తెలిసిపోతుంది వీడికంటే ఇంకొద్దిగా ముందు ఎవడో ఉన్నాడని. ఎందుకంటే షేర్ ఒక్కసారి దలాల్ స్ట్రీట్లో ఒక్కసారి ఏదైనా పైకి ఎగిరిందనంటే రెండో వాడికి సన్మానం చేయాలి. ఇలాగ ధనం ఉన్న వాళ్ళకి సన్మానం చేస్తూ పోవడం అంటే ఈ లోకల్లో రోజుకొకడు మారిపోతూ ఉంటాడు. కాబట్టి పరిపూర్ణత ఒక ధనంతోటో, ఒక వస్తువుతోటో, ఒక వ్యక్తితోటో, బయట ఉన్నటువంటి పరిసరాలతోటో, సందర్భాల వల్ల రాదు. అది ఎలా రావాలి? ఇట్ హ్యాస్ టు బి వితిన్. నాలో నుండే ప్రారంభం అవ్వాలి, నాలోనే దాన్ని నేను గుర్తించగలగాలి. కాబట్టి అటువంటి స్థితిని నాకు అందించగలిగేటువంటి కోరిక ఏదైనా ఒకటి ఉందా ఈ లోకంలో, బై డిజైరింగ్ విచ్ ఐ అటైన్ దట్ అల్టిమేట్ ఆ స్థితి, ఆ కంప్లీట్నెస్. నాకు ఇంక ఏది కోరుకోవాలనేటువంటి తాపత్రయం లేకుండా ఏదైనా ఒక కోరిక ఉందా అని అడిగితే, శాస్త్రం అంటుంది అర్థకామాల్ని కాకుండా ధర్మాన్ని కోరుకుంటే కొంతవరకు నీకేమో చేకూరుతుంది అని అంటారు. అయితే ధర్మం మీద నేను కనుక బాగా ఆలోచన చేసి ధర్మం మీద విచారణ చేయడం మొదలు పెడితే, ధార్మికంగా బ్రతకాలనుకుని చూస్తుంటే ధర్మము నాకు ఒక రకమైన హాయిని ఇస్తుంది. ధర్మము నాలో ఏ గిల్టిని, ఏ కాన్ఫ్లిక్ట్స్ని ఇవ్వదు, ఒక రకంగా సుఖంగా ఉంటాను. ధర్మము నాలో ఒక శాంతినిస్తుంది, కానీ ఇంకా వెలితి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ధర్మము నో డౌట్ నాకు శాంతినిస్తుంది, ధర్మము నాకు హాయినిస్తుంది, ధర్మము నాకు ఒక రకమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ధర్మము నాలో ఏ రకమైనటువంటి వ్యక్తిగతంగా లోపల ఏ స్పర్ధలు లేకుండా చేస్తుంది, ఏ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చేస్తుంది. నో డౌట్ అధర్మం కంటే ధర్మం చాలా గొప్పది, అందులో అనుమానం లేదు. కానీ ధార్మికంగా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నా స్టిల్ ఏదో ఒక ల్యాకింగ్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది, ఒక వెలితి నాలో ఉంటూనే ఉంటుంది. ఎందుకనంటే ఎంత చేసినా ఇంకా నాకు ఒక సంతృప్తి, ఒక పరిపూర్ణత అనేది ధర్మంలో కూడా నాకు కనపడదు. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి ఏమిటో చెప్పలేనండి, నేను రోజు పూజ చేస్తానండి, 6 నుంచి 6:30 దాకా చేస్తాను, ఈరోజు ఏమిటో నా మనసు బాగులేదు అన్నాడు. ఏమిటని అన్నాను, ఈరోజు పూజ చేసుకోలేకపోయానన్నాడు. అంటే ధర్మాన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు ఆపితే ఆ రోజు అతనికి సుఖం లేదు. అంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటే చల్లగా ఉంటుంది, ఫ్యాన్ ఆగిపోతే ఉడుకొస్తుంది. అలాగనే ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ధార్మికంగా ఉన్నంతకాలమే సుఖంగా ఉండగలడు, ధర్మాన్ని విడిచిపెట్టిన రోజు వాడికి మళ్ళీ సుఖం లేదు. అంటే ఇంకా వెలితి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆలోచన, అలా కాదండి, దీన్ని పట్టుకుని నేను ఎలా వేలాడగలను, నేను ఈ ధర్మాన్ని దాటిపోగలగాలి, ధర్మాన్ని అతిక్రమించి, అంటే ధర్మాన్ని కూడా దాటి అధిగమించి, అతిక్రమించడం అంటే తప్పు భావన, అధిగమించడం, ధర్మాన్ని కూడా అధిగమించి
నేను దాన్ని కూడా క్రాస్ చేసి ఓవర్ క్రాస్ చేసి నేను వెళ్ళగలగాలి అంటే ఎక్కడ నిలబడితే ఇక నాకు ఇది చెయ్యకపోతే దుఃఖం, ఇది చేస్తేనే సుఖం, ఇది ఉంటేనే ఆనందం, ఇది లేకపోతే దుఃఖం అనేటువంటి ఈ భేదాలు, ఈ భావాలు ఇవేవీ లేకుండా నేను నేనే ప్రకాశించి నేను నేనే ఆనందంగా ఉండగలిగి నా ఆనందానికి ఏ హేతువు లేకుండా, నా ఆనందానికి ఏ కారణము లేకుండా నిష్కారణమైనటువంటి ఆనందం, నిర్హేతుకమైన ఆనందం, నిర్హేతుకమైనటువంటి ఆ పరిపూర్ణత నాకు కలగాలి అని అంటే ఏదైనా ఒక కోరిక ఉందా ఈ లోకంలో? ఎస్, ఉంది. అర్థకామాలు చాలా బాగానే ఉంటాయి కానీ అది పరిధితో ఉంటుంది. దానికంటే ధర్మం గొప్పది. కానీ ధర్మాన్ని అధిగమించినటువంటిది ఏదైనా ఒకటి ఉందా ఈ లోకంలో? అంటే దేన్ని పొందితే ఇక మళ్ళీ పొందాలనే తాపత్రయం ఉండకూడదు, దేనిని గుర్తిస్తే ఇక మళ్ళీ ఇది కావాలనేటువంటి ఆలోచన ఉండకూడదు, దేనిని నేను కనుక అటైన్ చేయగలిగితే, దేనిని కనుక నేను పరిపూర్ణంగా తెలుసుకోగలిగితే ఇక నాకు శేషం ఉండదో, నాకు ఇంకా దాని పట్ల ఇంకా వీప్స ఉండదో, దాని అటువంటి అంశం పట్ల నాకు ఏదైనా అటువంటి కోరిక ఏదైనా ఈ లోకంలో ఉందా అని అడిగితే శాస్త్రం అంటుంది ఉంది. మోక్షకామః, మోక్షం అనేటువంటి కోరిక నీ భావానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని అందిస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటి స్వామి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మోక్షం? మోక్షం అంటే అర్థమేంటి? మోక్షం అంటే స్వస్వరూప ఆత్మని అవస్థానం అవసాధనం మోక్ష. చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం ఇస్తారు శంకరులు. అంటే నువ్వు నువ్వుగా మిగిలిపోవడమే మోక్షం అంటే. ఇదేంటి స్వామి, నేను నేనుగా ఉండలేకనే ఇన్ని ఇంత గోక్కున్నాను, నేను ఇవన్నీ తలపోట్లన్నీ తెచ్చుకున్నాను, మళ్ళీ నువ్వు నువ్వుగా ఉంటే అదే మోక్షం అంటున్నారు ఏమిటని అడిగారు. బాగా ఆలోచించండి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుంటుందని ఎప్పుడు మీకు ఆరంభమైంది ఈ ఆలోచన? మేలుకున్నప్పుడు కదా, మేలుకున్నప్పటి నుండి పడుకునేదాకా. నిద్రలో ఈ ఆలోచనే రాలేదే? మీరు ఎవరైతేనే నిద్రలో, మీరు ఎంత పెద్ద వ్యక్తి అయితేనే నిద్రలో. ఇంకోటి, తీహార్ జైల్లో పడుకున్న వాడికి లేకపోతే హైదరాబాద్ సిటీలో మంచి ఫ్లాట్ ఉండి, పాష్ ఫ్లాట్ ఉండి, దాంట్లో హాయిగా ఏసీ వేసి పడుకున్నటువంటి వ్యక్తికి నిద్రలోకి వెళ్ళేదాకే నేను తీహార్లో ఉన్నానని వాడు అనుకుంటాడు, హైదరాబాద్లో మంచి పాష్ ఫ్లాట్లో ఉన్నాను, 2 కోట్లు ఇది విల్లా, ఇది ఏదో కొత్తగా కట్టారు విల్లా, సో దాంట్లో నేను హాయిగా సెంట్రల్ ఏసీ వేసి ఆ రూమ్లో పడుకున్నానని ఆలోచన ఎంతవరకు? నిద్ర పట్టేదాకా. ఒకసారి నిద్రలోకి ప్రవేశించిన తర్వాత నిండార రాజు నిదురించు నిదురయ్యునొక్కటే, అండరే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరుభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడు ఆయన. కాబట్టి ఆలోచన, ఈ భావన, ఈ దృక్పథం ఎంతవరకు మనస్సు మేలుకున్నంత వరకే ఈ ఈ ఆటలన్నీ ఆడడం. ఆ మనస్సు పడిపోవడం మొదలుపెట్టిన తర్వాత అన్నిటినీ విత్డ్రా చేసుకుంటాం. మనస్సు అనేది పూర్తిగా లయమైపోయిన తర్వాత అక్కడ ఏముంది అని అంటే నేను నేనై ఉన్నాను. నేను నేనై ఉన్నటువంటి స్థితిలో నాకు ఆలోచన లేదు, నాకు కోరిక లేదు, ఒక వెలితి లేదు, ఒక దుఃఖం లేదు, ఒక బాధ లేదు, ఒక భేదం లేదు, ద్వైతం లేదు, అది ఇది అనేటువంటి తారతమ్యాలు లేవు, ఏ వివక్షతలు లేకుండా హాయిగా ఆనందంగా ఉండగలిగేటువంటి ఆ స్థితి నిద్రలో ఎలా ఉందో బాగా చూడండి. ఆ నిద్రలో ఆ పడుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, హే నువ్వు అడిగావు నిన్న 5 లాక్స్ నాకు అప్పు కావాలి, వెంటనే 5 లాక్స్ ఉంటే నేను చాలా అచీవ్ చేస్తాను, చాలా ఎమర్జెన్సీ అని అడిగావు, ఇదిగో పట్టుకొచ్చానని వాడు నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి పక్కన మీరు 5 లక్షలు పట్టుకెళ్ళి పెట్టి వెళితే వాడు దానికి ఏం రెస్పాండ్ అవ్వడు. హీ డజంట్ వాంట్ దట్. హీ డజంట్ వాంట్ అని కాదు, ఆ వాంటింగే లేదు లోపల. అది కావాలని కాదు, అసలు ఏది కావాలని లేదు. సో 5 లాక్స్ డజంట్ మేక్ బిగ్ డిఫరెన్స్. కాబట్టి వాడికి అక్కడ ఇది కావాలి అనే ఆలోచనకే మనస్సు లేదు కనుక, అమనస్క స్థితిలో ఉన్నాడు కనుక వాడికి ఇంకా హీజ్ వాట్ ఈజ్, తాను తానే ప్రకాశిస్తున్నాడు అక్కడ. ఆ స్వస్వరూప అవస్థానం, స్వస్వరూప నిధానమేవ మోక్ష. కానీ నిద్రని ఉపమానంగా చెప్పారే తప్ప నిద్రే సత్యం కాదక్కడ. నిద్ర మనకు ఒక ఉపమానం. ఎందుకు ఆ ఉపమానం అని అంటే,
ప్రపంచంలో ఇది కావాలి అది కావాలని పరిగెట్టినటువంటి ఒక అవస్థని చూడు, ఏది అక్కర్ లేకుండా నువ్వు ఆనందంగా ఉండే ఈ అవస్థని చూడు. దట్ మీన్స్ ఈ రెండిట్లో ఏదో నువ్వు బేరీజు వేసుకోమనే దానికి భగవంతుడు కూడా ఒక ఉపమానం పెట్టాడంతే. కాబట్టి మనం బాగా విచారణ చేసి చూస్తే ఒక వ్యక్తికి కోరిక అనేది బయలుదేరినప్పటి నుండే అర్థకామాలు, ధర్మము, మోక్షము వీటన్నిటి పట్ల పెద్ద విచారణ. ఈవెన్ చాలామంది అంటారు మేలుకున్నప్పుడు, స్వామి మాకు ఇంక దేని మీద ఆలోచన లేదు, కేవలం మాకు మోక్షం మీదనే చాలా ఆలోచనగా ఉన్నాము, మోక్షం కావాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆ సాధన చేస్తూ ఉన్నాము అని అంటారు. ఈవెన్ ఆ సాధన కూడా కోరికనే, అది కావాలనేటువంటి తీవ్రమైన వాంఛ కూడా మనస్సులో కలిగిందే కానీ ఆత్మకు లేనే లేదది. కాబట్టి మోక్షము మానసిక స్థితే కానీ ఆత్మస్థితి కానే కాదు. మనస్సు కోరుకుంటుంది మోక్షానికి కానీ ఆత్మస్వరూపమై లేదు. ఆ స్థితికి తీసుకెళ్తుంది ఉపనిషత్. అంటే ఎక్కడ నిలబడితే, ఎక్కడ కనుక ఒక వ్యక్తి తన యొక్క స్వస్వరూప స్థితిలో నిలబడగలిగితే అక్కడ ఈ మోక్షము కూడా నిర్జీవమైపోతుందో, మోక్షము కూడా అక్కడ ఒక హేతువు లేకుండా పడిపోతుందో, ఆ స్థితిని మనకు ఉపనిషత్ అందిస్తుంది. అందుకనే ఉప నీ సద్ అనేటువంటి ధాతువుతో మనకు చెప్తుంది, ఈ లోకంలో నీకంటే అత్యంత ప్రియమైనటువంటి వస్తువు ఏదైనా ఉందా? అత్యంత ప్రియమైన వస్తువు లేదండి, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, నీకు ఎంత ఇష్టం కృష్ణుడు అంటే? అసలు నేను చెప్పలేనంత ఇష్టం అండి. ఓహో, నువ్వు చెప్పలేనంత ఇష్టమా? అయితే కృష్ణుడిని నువ్వు ఎంతసేపు గుర్తుపెట్టుకుంటావు రోజులో? ఉదయం 6 గంటలకి లేస్తున్నావు, రాత్రి 10-11 గంటలకి పడుకుంటున్నావు కదా, ఇన్ని గంటల వ్యవధి అంటే ఈ 16 గంటల వ్యవధిలో కృష్ణుడు ఎంతసేపు గుర్తుంటున్నాడు నీకు? అంటేనండి గుర్తొచ్చినప్పుడు నాకు ఇష్టం అండి, గుర్తు రాకపోతే ఈ ఇష్టాయిష్టాలు రెండు లేదు. ఆయన మీద అయిష్టం అయితే లేదు కదా, నాకు ఇష్టమే, కానీ గుర్తుకొస్తే ఇష్టం, గుర్తు రాకపోతే ఇష్టం కూడా లేదు. అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఏదైనా లోపల ఒక ఆలోచనే ఇష్టము, ఒక ఆలోచనే అయిష్టము. కానీ నేను ఆలోచనని కాదుగా, నేనున్నాను కాబట్టి ఆలోచనలన్నీ పుడుతున్నాయి. అంతేగాని నేను ఆలోచన కాదుగా, కృష్ణుడు నా ఆలోచనలో ఒక భాగం, కానీ నేను ఆలోచనలో భాగం కాదు, నేను ఉండే ఆలోచనలన్నీ పుడుతున్నాయి. కాబట్టి ఐఆమ్ మోర్, మచ్ మోర్ అవుట్ సైడ్, ఐఆమ్ మచ్ మోర్ హయ్యర్ దాన్ ఈవెన్ ద థాట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు అనేటువంటి ఆలోచన కంటే నేను ఇంకా ఉన్నతమై ఉద్ధృతమై వ్యాపించి ఉన్నాను, నేను అఖండమై ఉన్నాను. కృష్ణుడు నాకు ఒక ఆలోచన, నాకు ఇష్టం, కానీ ఇష్టం అనే భావన ఆలోచన వస్తే ఆలోచనే లేదు, ఇష్టము లేదు. కానీ నాకు నేను ఇష్టం అనే మాటకి విలువే లేదు, ఎందుకని నా గురించి నాకు ఆలోచన అక్కర్లేదు. అందుకనే ఎప్పుడు అంటాను, నేను నా పట్ల నాకు కలిగే ఆలోచన ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్, అది కరెక్టా? లేదు ఐయామ్ దేర్ ఫోర్ ఐ థింక్, అది కరెక్టా? ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్ అంటే నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్నాను, అది కరెక్టా? నేను ఉన్నాను కాబట్టి దేన్నైనా అనుకోగలుగుతున్నాను, అది కరెక్టా? ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్, నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్నాను అనేది ఇట్ ఈస్ రిడిక్యులస్. అంటే అది ఉపయోగపడుతుంది, ఎందుకనంటే ఓహో నేనున్నాను అనేది ఒక్కోసారి ఏముండో, నేను ఉన్నట్టుగా నాకు గుర్తేరలేదండి, అసలు నేను పలానా చోట ఉన్నట్టుగానే నాకు గుర్తు లేదండి అంటే ఏదో ఒక సందర్భం వచ్చి అనుకోవడం మొదలు పెడితే అప్పుడు గుర్తుకొచ్చాను నేను కూడా ఇక్కడ ఉన్నానని. అంటే ఇప్పుడు ప్రవచనం అంతా అయిపోయి వస్తుంది అనుకోండి, అప్పుడు ఎవరో పక్క వారు ఏమండి స్వామి ప్రవచనం అయిపోయిందండి, స్వామి దిగిపోయారు అనగండి, అప్పుడు లేచారనుకోండి, అప్పుడు చూశారనుకోండి, నేను అసలు అనుకోలేదండి ఇక్కడ ఉన్నట్టుగానే అన్నాడు అనుకోండి, చాలా మంచిదండి, ఇప్పుడు అనుకోండి బయటపడతాం. అక్కడ అనుకోవడం కావాలి, అంటే తాను అనుకోవడం అనుకోకపోవడం అనే స్థితి దాటిపోయిన తర్వాత తనకు అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఐ థింక్ దేర్ ఫోర్ ఐయామ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ స్టేట్మెంట్. అది స్టేట్మెంట్ నో డౌట్, దాంట్లో కొంత కరెక్ట్నెస్ ఉంది, ఎందుకంటే నా గురించి ఒక్కొక్కసారి ఆలోచన వచ్చినప్పుడే నేను ఆ సందర్భంలో రియాక్ట్ అవ్వగలను. ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఒక్కోసారి మాట్లాడుతూ
అదండి ఎక్కడున్నామండి అంటే ఆ అనుకునేటువంటి దాని యొక్క గతి ఎక్కడో విచ్ఛిన్నమైంది. ఎక్కడో పోయారు వాళ్ళు, వాళ్ళు పోలేదు, వాళ్ళు అక్కడే ఉన్నాడు, నా ఎదురుగుండానే ఉన్నాడు. వాడి ఆలోచనలు పోయాయి, అనుకోవడాలు పోయాయి అన్నమాట, ఎక్కడికో పోయింది. మళ్ళీ ఒక నిమిషం తర్వాత బాగుండదు, ఈయన ఎవరో కూర్చోబెట్టాం మనం స్వామీజీని మాట్లాడుతున్నాం, డిస్కనెక్ట్ అయిపోయింది, ఎక్కడో కొద్దిగా ట్రాన్స్మిషన్లో లోపం, ఎక్కడో లోపల టెలికాస్ట్లో లోపల ఎక్కడో లోపం కలిగింది, సో ఇక్కడెక్కడో డిస్కనెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి మళ్ళీ దాన్ని అనుసంధానం చేసుకోవడం, మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడం. ఏమండి మనం ఫలానా అదే చెప్పుకుంటున్నాం అని మళ్ళీ తిరిగి చెప్పుకుంటాం. కాబట్టి బాగా ఆలోచించండి. ఈ ఆలోచన సరళి అడ్డుపడినా కూడా నేనున్నాను, ఈ ఆలోచన సరళి సాగిపోతూ ఉన్నా నేనున్నాను. అంటే నేను ఆలోచనలు కాను, దట్స్ ఇట్. ఆలోచనలు నా వల్ల బయలుదేరాయి తప్ప, నా వల్ల అవి ఉనికి పొంది అవి వ్యక్తమవుతున్నాయి తప్ప, నా వల్ల ఒక ఆలోచన నిలబడింది తప్ప, ఆలోచన వల్ల నేను నిలబడిలేను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏదైనా ఒక ఆలోచనే.